సినిమా గురించి మేకింగ్ గురించి ఏమీ తెలియదన్నమాట. బ్లైండ్ గా స్క్రిప్ట్ ఉంటదని స్క్రిప్ట్ రాస్తారన్న విషయం కూడా తెలియదు నాకు. ఒక కథ చెప్తాం మనం, కథ చెప్పంగానే సినిమా అయిపోద్ది అనుకునేవాని. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ యాక్షన్ మూవీ మీకు బాగా ఇష్టం కదా, అది ఎందుకు ఎప్పుడు ట్రై చేయలేదు? నేను యాక్చువల్ గా రాసుకున్న కథలన్నీ చాలా యాక్షన్ ఓరియంటెడ్ కథలు రాసుకొని వచ్చాను. నాకు బ్రాండ్ వచ్చింది కదా, కామెడీ పాటలు బాగా తీస్తాడని బ్రాండ్ వచ్చింది. సో దీన్ని డిస్టర్బ్ చేసుకుని ఇప్పుడు అర్జెంట్ గా నేను యాక్షన్ సినిమా చేసేసి ఒకవేళ అది మిస్ఫైర్ అయితే అప్పుడు నేను మళ్ళీ ఇబ్బందిలో పడతాను కదా, మేబీ భయం వల్ల కావచ్చు. కామెడీ స్టార్ కాస్ట్ ఇస్ టోటలీ డిఫరెంట్. వాళ్ళకి వాళ్ళే స్టార్స్ అయినా కూడా మెయిన్ స్ట్రీమ్ లో మనం డిఫరెంట్ లెవెల్ లో చూస్తాం కదా. సో మీరు ఎందుకు మరి కామెడీనే తీసుకున్నారు? దివ్య గారి సినిమాలు నేను బాగా ఫాలో అయ్యేవాడిని, ఎందుకంటే ఆయన కామెడీ ప్రజెంటేషన్ కాస్టింగ్ పైన ఉంటుంది. ఎవరైతే నవ్విస్తారో వాళ్ళందరినీ పెట్టేసేవాళ్ళు. అది కృష్ణారెడ్డి గారి ద్వారా, ఈవి గారి ద్వారా నాకు తెలియకుండా నా బాడీలోకి వచ్చిన ఒక విషయం.